పది నుంచి ఏడవుతుంది అధ్యక్ష. చాలామంది సీనియర్ శాసనసభ్యులు చాలామంది మాట్లాడినారు, ముఖ్యంగా గౌరవనీయులు మా నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనే విధంగా ప్రజలకు తెలిసేటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చినారు అధ్యక్ష, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యమంత్రి గారికి కూడా అధ్యక్ష. అధ్యక్ష, అన్ని విషయాలు అన్ని ప్రాజెక్టుల విషయంలో చెప్పినారు, ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది అధ్యక్ష, తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సమ్మకేంద్రంలో ఆ రోజు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు మా దగ్గర ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు అధ్యక్ష. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే చాలాసేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి క్లుప్తంగా చెప్తా అధ్యక్ష. మేడిగడ్డ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇంకేదైనా ప్రాజెక్ట్ కానివ్వండి, కిందికి పోయేటువంటి ప్రాజెక్ట్ మేము కట్టినే కానివ్వండి, ఎక్కడికి నీళ్లు పోవాలన్నా ఎల్లంపల్లి నుంచి పోవాలి అధ్యక్ష. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టే ముందు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన, మా గౌరవ సీనియర్ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు, దివంగత నేత వెంకటస్వామి గారు, శ్రీధర్ బాబు గారు, మరి మా నేతలందరూ కూడా చెప్పిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రజలు చాలా తక్కువ ధరకు భూములు ఇచ్చినారు అధ్యక్ష, త్యాగం చేసినారు అధ్యక్ష. నిజం చెప్పాలంటే యావత్ తెలంగాణకు హైదరాబాద్కు మంచినీళ్ళు తాగడానికి ఇవ్వాలి, యావత్ తెలంగాణకు సాగు చేయడానికి నీళ్ళు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతోటి త్యాగం చేసి మాకు కూడా మిగులు భూములకు మాకు నీళ్ళు వస్తాయని ఒక మంచి ఆలోచనతో అందరు సహకరించారు అధ్యక్ష. దురదృష్టం, ఆ ప్రాజెక్ట్ పూర్తయినంత కాలంలో ఉద్యమం మొదలైంది, రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చినాక మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఇంకా మనకు దోకా లేదు, తెలంగాణ కూడా వచ్చేసింది, మన నీళ్లు మనకు వస్తాయి, ఇంకా ప్రాజెక్టులు వస్తాయి, మనం అందరం కూడా రెండు పంటలు కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు, ప్రతి పంట అందరు కొంటారు, ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సంతోషంగా ఆనందపడ్డారు అధ్యక్ష. మరి ఎందుకనో ప్రభుత్వం రాగానే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. అక్కడ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే అక్కడ రెండు మండలాలు అధ్యక్ష, అప్పుడు ఒకటే మండలం ఉండేది, మాది కార్పొరేషన్ ఎక్కువ ఉంటుంది, మండలం తక్కువ ఉంటుంది అధ్యక్ష. దాదాపు 35,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష, పంటలు పండేది, పోయిన భూమి కాకుండా మిగిలింది అది, దాంట్లో కొంత భాగం మంతని కాన్స్టిట్యూన్సీలోకి వస్తుంది అధ్యక్ష, అంటే మా పాలకుర్తిలో కొన్ని గ్రామాలు వస్తాయి, అవి కలుపుకుంటే అధ్యక్ష మాకు ఆ రోజుల్లో అనేక పోరాటాలు చేసినాం. రేవంత్ అన్న గారు పాదయాత్రకు వచ్చారు, మా ఉత్తమ్ అన్న గారు వచ్చినారు, బట్టి విక్రమార్క గారు 2 సార్లు వచ్చినారు, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, మేము పాదయాత్ర రైతులతో కలిసి చేసినాం, ధర్నాలు చేసినాం, అనేక సార్లు అరెస్ట్ అయినాం అధ్యక్ష. చేసిన తర్వాత గౌరవ మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు హరీష్ అన్న గారిని కలవడానికి చాలా కష్టపడ్డాం, ముఖ్యమంత్రి గారు అయితే ఎట్లా కలవరు, అనేక సార్లు కలవడానికి ప్రయత్నం చేస్తే 2 సార్లు ప్రభాకర్ రెడ్డి గారని కలెక్టర్ ఉండేవారు, వారి ద్వారా కలిసిపోయే రోజు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి వచ్చి ఎందుకనో ఆ ప్రాంతంలో రైతులందరూ చేస్తున్నారని చెప్పి ఒక డిక్లేర్ ఇచ్చారు, అయితే లిఫ్ట్ కడతామని చెప్పి పెద్ద సంబరాలు చేసుకున్నాం, ఇంకా అయిపోతుందని 8-10 సంవత్సరాలు అయింది అధ్యక్ష ఆ లిఫ్ట్ ప్రారంభించి, ఆ లిఫ్ట్ ఇప్పటికి కూడా నత్త నడక నడుస్తూ ఉన్నది. మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారు మేమందరం కలిసి జిల్లాలో సమీక్ష కార్యక్రమాన్ని పెడితే అక్కడ ఒక ఐఎన్సీ మొన్న ఆయన రిమూవ్ చేశారు అధ్యక్ష వెంకటేశ్వర్, ఆయన అంటాడు రెడీగా ఉంది సార్, ఒక 5 లక్షలు ఉంటే అయిపోతుంది అన్నాడు. అంటే ఎంత నిర్లక్ష్యం సార్, ఎంత చులకన సార్, ఎంత అవమానం సార్, మేము ఏం పాపం చేసినాం సార్, యావత్ తెలంగాణకు నీళ్లు రావాలి, మా ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో హైదరాబాద్కి తాగడానికి నీళ్ళు ఇస్తున్నాం, మొత్తం రాష్ట్రాలకి అన్ని ప్రాంతాలకు పంపౌజులు మా దగ్గర ఉంటాయి, మాకు కొంచెం మిగిలి భూములకు మేము చేసుకున్న దానికి నీళ్లు కావాలడిగితే అధికార నిర్లక్ష్యం సార్. ఇక మొన్న అధికారులు అంటే సార్ 3-4 ప్రాజెక్టులు అయిపోయినట్టు, 2 లిఫ్టులు ఎల్లంపల్లి మద్రాల బండలవావి లిఫ్ట్, పాలకుర్తి లిఫ్ట్, రామగుండం లింగపురం లిఫ్ట్ అన్నారు అధ్యక్ష. అది పేరుకు పేపర్ మాత్రమే ఉన్నది. ఇంతకుముందు నేను మా ప్రకాశనతో మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నా, ఏదైతే హరీష్ రావు గారికి దీని మీద
మరి వాళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇచ్చిరేమో మరి పట్టించుకోలేదు అని చెప్పి. ఎంత అన్యాయం అంటే నా ప్రాంతం చుట్టూరా నీళ్ళుంటాయి, ఎటు చూసిన గోదావరి, తలాపున గోదావరి నిండా నీళ్లు, ఊరు చుట్టూ బ్యాక్ వాటర్ వచ్చి ఊళ్ళలో నిండుంటాయి. రామాయణం గోదావరికి వెళ్ళిన దారిలో ఈ మధ్యలో తాగడానికి కూడా నీళ్ళు రావు అధ్యక్ష. రాకుండా ఏమవుతుందంటే, నిజం చెప్పాలంటే మీరు తెలుసుకోవచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా, రోజు దాంట్లో దునికి సాగడానికి పనికొస్తూ ఉన్నాయి. మురికి నీళ్లు, ఎస్టీపీ లేవు, రైతులకు సాగునీరు రాదు, తాగునీరు రాదు, వ్యవసాయం చేసుకోలేక నీళ్లు లేక బోర్లు పనిచేయక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎట్లా పండించిన తర్వాత ధర రాదు, కోతలు, రకరకాల ఇబ్బందులు, ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డాం అధ్యక్ష. ఒక మళ్ళా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నిజం చెప్పాలంటే మా దగ్గర ఒక కవి ఉంటాడు అధ్యక్ష, సదాశివురని, ఎక్కడైనా మీటింగ్లో ఉన్నప్పుడు వారి గురించి మాట్లాడతారు. తలాపున పారుతుంది గోదావరి, మా ఊరు ఏడారి అని చెప్పి అన్నారు. మేము మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం, ఎవరు భయపడద్దని ప్రతి జాగాలో పాడతారు అధ్యక్ష. అక్కడున్న కవులను వాడుకుంటారు, ఆ కవిని, ఆ ఊరే మా ఊరే, ఆ మురుమూరే ఎల్లంపల్లె, మరి ఆయన అవమానించినట్ట మరి వాడుకున్నట్ట నాకు అర్థం కాలే. దీనిపై నేను నిజంగా అందరం కూడా మా ప్రాంతం వాళ్ళు బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగింది ధనయజ్ఞం. వివరంగా చెప్పాలంటే చాలా క్లియర్గా మొత్తం టీవీలు పెట్టి చూపించినారు మా వాళ్ళు, రాష్ట్రం అంతా కూడా చూసినారు. ఈరోజు రేపు ఏ ప్రమాదం జరగబోతుందో కూడా చూసినారు. భవిష్యత్తులో మా మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, మా శ్రీధరన్న గారికి పూర్తి అవగాహన ఉంది, వారికి కూడా ఇదే ప్రాబ్లం ఆయన కాన్స్టిట్యూన్సీలో, మా విజయన్నకు అదే ప్రాబ్లం, మాకు కూడా నీళ్లు రాకుండా పోతా ఉన్నాయి. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పి బాగులు ఉంటాయి అధ్యక్ష, నాలాలు, కెనాల్స్, అవి కూడా సార్ మా టేలెంట్ ప్రాంతం, నీళ్లు రావు, అవన్నీ లోపటంతా బుడద, మా చెట్లు పెరిగిపోయినాయి, కట్టలు తెగిపోయినాయి, అవన్నీ కూడా సిల్ట్ తీయాల్సిన అవసరం ఉండే, కనీసం పట్టించుకోకపోవడం, మెయింటెనెన్స్ లేక ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నష్టపోతా ఉన్నాయి. వీలైతే మినిస్టర్గా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఆ ప్రాంతానికి మరి 5 లక్షలు అన్నాడు, 5 లక్షలు కాదు అధ్యక్ష, 6 కోట్ల రూపాయలు అయితే నాకు తెలిసి ఆరో ఎంత ఉంది అధ్యక్ష, 6 కోట్ల రూపాయలు అయితే ఆ కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు. ఒక 12,500 ఎకరాలకు ఫస్ట్ లిఫ్ట్ కంప్లీట్ అవుతుంది అధ్యక్ష. రెండవది పాలకుర్తి ఇప్పటివరకు కూడా డిపిఆర్ కాలేదు అధ్యక్ష. అదే మాదిరిగా లింగాపురం రామగుండం కూడా కాలేదు, దానిపై ప్రత్యేక చొరవ చూపించి మా ప్రాంతానికి, యావత్ తెలంగాణని నీళ్ళు ఇచ్చేటువంటి రామగుండానికి, మరి అంతర్గం పాలకుర్తి రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ మరి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ.